పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై వల్లమాలిన ప్రేమ ఒలకు బోసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఆంక్షల మెలికలు పెడుతున్నారు. గతేడాది జూలైలో శాసనమండలి ఎన్నికల సాకుతో వాయిదా వేయగా కోడ్ ముగిసాక ఇస్తామన్న మంత్రి అమర్నాథ్ మాటలు నీటిమూటలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడిగితే విశాఖ పెట్టుబడుల సదస్సు తర్వాత అన్నారు. అది ముగిసి 4 నెలలైనా ఇంకా విడుదల జాడలేదు. ఇప్పుడు కొత్తగా ఈ నెలలోనే ఇస్తామని చెబుతున్నారు. దీంతో బటన్ నొక్కేదాకా జగన్ను నమ్మలేమని పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యం చూసి జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలిపోతున్నారు. ఇప్పటికే పరిశ్రమతో 10 మందికి ఉపాధి చూపిద్దామని అడిగేసిన వారికి అష్ట కష్టాలు అప్పులే మిగులుతున్నాయి. గతేడాది విడుదల చేయాల్సిన 1,626 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇప్పటికీ విడుదల చేయలేదు. ఈ ఏడాది చెల్లించాల్సిన వాటితో కలిపితే మొత్తం 2,400 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం జూలైలో ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఈ ఏడాదైనా మాట నిలబెట్టుకుంటారా లేక గతేడాది మాదిరిగానే గడిపేస్తారా అనే సందేహాలు పారిశ్రామికవేత్తల్ని వెన్నాడుతున్నాయి. చిన్న పరిశ్రమలు స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహక రాయితీలు చెల్లించడానికి ప్రభుత్వం 2022 సంవత్సరంలో జాబితాలు సిద్ధం చేసింది. అందులో చిన్న పరిశ్రమలకు 726 కోట్లు, స్పిన్నింగ్ మిల్లులకు 900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. జిల్లాల వారీగా తుది జాబితాను సైతం సిద్ధం చేశారు. ఇక సీఎం జగన్ బటన్ నొక్కడమే తరువాయి రాయితీల సొమ్ము వచ్చేస్తుందనే ఆశతో పారిశ్రామికవేత్తలు ఎదురుచూశారు. ఎన్నో బటన్లు నొక్కుతున్న జగన్ గతేడాది ఈ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రాయితీ బటన్ మాత్రం నొక్కలేదు. శాసనమండలి ఎన్నికల కోడ్ ఉందంటూ తప్పించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా వేస్తారని ఎదురుచూసిన పారిశ్రామికవేత్తలకు నిరాశే మిగిలింది. అప్పులపై వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహం మాత్రం అందలేదు. మొత్తంగా చూస్తే 2021 సెప్టెంబర్లో స్పిన్నింగ్ మిల్లులకు 684 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 440 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం తర్వాత ఏడాదిలో చేతులెత్తేసింది. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది జూలైలో పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాల్సి ఉంది. గతేడాది బకాయిలను కూడా కలిపితే చిన్న పరిశ్రమలకు 1,000 కోట్లు, స్పిన్నింగ్ మిల్లులకు 1,400 కోట్లు కలిపి మొత్తం 2,400 కోట్లకు పైగా చెల్లించాలి. ఈ మేరకు జిల్లాల వారీగా పరిశ్రమల జాబితాను తయారు చేసే ప్రక్రియ ప్రారంభించారు. సీనియారిటీ ఆధారంగా దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. ఇవన్నీ పూర్తయ్యాకే తుది జాబితాను ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని ఒక అధికారి తెలిపారు. ఈసారైనా సీఎం బటన్ నొక్కుతారా లేదా అని పారిశ్రామికవేత్తలు ఆశతో ఎదురుచూస్తున్నారు. కోవిడ్ తర్వాత ఆర్థికంగా పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందినా కోలుకునే వెసులుబాటు కలుగుతుందని వారు ఆశపడుతున్నారు. వీటితో పాటు కోవిడ్ లాక్డౌన్ కారణంగా 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పరిశ్రమలు మూతపడ్డ కాలానికి విద్యుత్ గరిష్ట డిమాండ్ ఛార్జీల కింద చిన్న పరిశ్రమలకు 188 కోట్లు, భారీ పరిశ్రమలకు 17 కోట్లు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిని కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. ఈ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని పారిశ్రామిక సంఘాల నేతలు కోరుతున్నారు.